బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫన్ డే. అయితే ఈసారి బిగ్ బాస్ స్టేజ్ మీదకి రామ్ పోతినేని అంటే హీరో రామ్ అయితే వచ్చాడు. ఎందుకంటే తన లేటెస్ట్ మూవీ స్కంద ప్రమోషన్స్కి. ఫ్రెండ్స్ ఇది కేవలం ప్రమోనే కదా, దీనిలో పెద్ద ట్విస్ట్ ఏముందని మీరు అనుకోవద్దు. ఈ ప్రోమోలో ఒక చిన్న క్లూ అయితే మనకు దొరుకుతుంది, అదేంటో ఇప్పుడు మనం చూద్దాము. దయచేసి కాన్సన్ట్రేషన్గా వినండి. అయితే రామ్ వచ్చాడు, అంతా బాగానే ఉంది, నాగార్జున అందరినీ పొగిడాడు, బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ, ఇంటి సభ్యులు కూడా చక్కగా రెడీ అయ్యారు, అంతా బాగానే ఉంది. అయితే ఈ ప్రోమో మొత్తం కనుక చూసినట్టయితే ఎక్కువగా టేస్టీ తేజాన్ని కాన్సన్ట్రేట్ చేయడం నాకు కనిపించింది. అంటే డ్యాన్స్ వేసిన తనని, అంటే యాక్చువల్లీ మీరు అనొచ్చు తను ఫన్నీగా చేస్తున్నాడు కదా డ్యాన్స్, అందుకనే తనని హైలైట్ చేసి ఉండొచ్చు అని. అలా అనుకుంటే ఆ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, కొంచెం యంగ్ హీరో ఉన్నాడు, అలాగా దానికి సంబంధించి కూడా ఒక రెండు మూడు జోక్లు యాడ్ చేయొచ్చు. ఇక్కడ గౌతమ్ తో మాట్లాడుతూ ఆ నాగార్జున రామ్తో, ఏ తెలుసా రామ్, అతనికి అతని కోపం వస్తే షర్ట్ ఉప్పేసి బయట జిమ్ చేస్తాడు నీకు తెలుసా అని అలా ఫన్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఎక్కువ టేస్టీ తేజ మీద ఫోకస్ వెళ్ళింది ఈరోజు ప్రమో అంతా కూడా. దీనికి కారణం ఏంటి అంటే టేస్టీ తేజ ప్రస్తుతం ఓటింగ్లో అసలు చాలా తక్కువ ఉన్నాడు. కానీ బిగ్ బాస్ ఏమైనా ఇతన్ని లేపుదాం అనుకుంటున్నాడా అనే విషయం మీద కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. సరే నెక్స్ట్ ఇంకా స్కంద విషయంగా వచ్చినట్టయితే మూవీ ప్రమోషన్స్ అంటే మూవీ ప్రమోషన్కి సంబంధించి ఎంతో కొంత ప్రోమోలో ఉండాలి కాబట్టి శివాజీ ఆల్రెడీ స్కందకు సంబంధించిన పోస్టర్ చూసి రావటము సూపర్గా ఉందని చెప్పటము, ఇక ఒక పెద్ద మనిషి తరహాలోలాగా పెళ్లి చేసేసుకో అంటే పెళ్లి చేసుకుంటే ఎలా కుదురుతుందని, కుదురుతుందండి మీరు బాధతో చెప్తున్నారా కోపంతో చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు అంటే ఏం లేదు, ఒక ఊబిలో ఉన్నవాడే ఇంకొక వాడిని ఊబిలోకి లాగుదాం అనుకుంటున్నాడు అని చెప్పేసి నాగార్జున ఒక ఫన్నీగా చేస్తాడు. బట్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ప్రమోలోనూ టేస్టీ తేజ ఎక్కువ కాన్సన్ట్రేషను, సెకండ్ ప్రమోలోనూ టేస్టీ తేజ ఎక్కువ కాన్సన్ట్రేషను, ఎందుకో ఎక్కడో నామినేషన్స్లోనో ఎక్కడో టేస్టీ తేజ హైలైట్ అయినా అవ్వచ్చు, లేకపోతే తనకి స్క్రీన్ స్పేస్ పెంచి మేబీ నామినేషన్స్ నుంచి తప్పిద్దామనే అవ్వచ్చు. అఫ్ కోర్స్ లాస్ట్ వీకే టేస్టీ తేజ ఎక్కువ సేవ్ అయిపోయాడు, ఈ వారం అయితే ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాల్సిందే టేస్టీ తేజ. సో చూద్దాం బిగ్ బాస్ మరి ప్లాన్ ఏం చేస్తాడో ఏంటనేది.